హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు వరుణుడి రాక ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో వేసవి తాపం నుంచి ప్రజలకు ఊరట కలిగింది. దాదాపు 3 గంటల పాటు వర్షం కురవటంతో రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయినపల్లి, ఆల్వాల్, పారడైస్, పాత్ని, ఎల్వీ నగర్, కాప్రా, సుచిత్ర, జీడిమెట్ల, మలక్పేట, ఎర్రగడ్డ, అమీర్పేట, యూసఫ్గూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. బేగంపేటలోని ఓల్ కస్టమ్స్ బస్తీ నాళాలో 2 మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్లో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి ఐక్య వరకు, కాజాగూడ చౌరస్తా నుంచి డిపిఎస్ వరకు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఐటీ కారిడార్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. పలు చోట్ల చెట్లు విరిగి పడటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షం, ఈదురుగాలుల వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీగా కురిసిన వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ పాస్ వరద నీటిలో మునిగిపోయింది. దీంతో గచ్చిబౌలి లింగంపల్లి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ కూడా హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. కరీంనగర్, వేములవాడలో వాన దంచికొట్టింది. పెద్దపల్లిలోను ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. అకాల వర్షాలకు వరి, మామిడి పంట రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎల్లమ్మ చెరువు, నిమ్మనపల్లిలో రాళ్ల వాన పడింది. జగిత్యాలలోను వర్షం పడింది. ఆసిఫాబాద్ జిల్లాలోను భారీ వర్షం పడింది. కాగజ్ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో రాళ్లవాన కురిసింది. కౌటాల మండలం నాగేపల్లిలో పిడుగుపడి ఎద్దు చనిపోయింది. దహేగాంలో ఓ తాటి చెట్టుపై పిడుగుపడి కాలిపోయింది. సిద్దిపేట జిల్లాలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురుగాలులతో వాన పట్టడంతో పలుచోట్ల చెట్లు నేల కొరిగాయి. నల్గొండ, వరంగల్లోనూ వర్షం జోరుగా పడింది. వేములవాడలో 1 గంట పాటు వాన పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలోకి నీళ్లు చేరాయి. తెలంగాణలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, పోలీస్, విద్యుత్ అధికారులతో సమీక్షించారు. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలు కూలిన చోట తక్షణం పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెనుబల్లి మండలం పరిధిలోని బ్రహ్మలకుంట గ్రామంలో కొనుగోలు కేంద్రంలో కాంట వేసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు వర్షానికి తడిసిపోయాయి. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఏటూరు నాకారం మండలంలో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్ల కోసం వారం రోజులుగా ఎదురు చూసిన అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. పలు చోట్ల పిడుగుపాట్లకు 3 మృతి చెందారు. ఏలూరు జిల్లాలో 1, పల్నాడు జిల్లాలో 2 మృతి చెందారు. ఏపీలో ఈదురుగాలులు, గాలివాన బీభత్స సృష్టించాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు నేల కొరిగాయి. 100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. పొలంలో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.